ఏంటి లలితాకృష్ణ గారు ఏకాంతంగా కూర్చొని గులాబీ దండ కడుతున్నారు? సార్ కోసమేనా? అవునరా, నేను నచ్చిన పువ్వులన్నీ పెట్టుకుంటున్నానని ఆ అదృష్టాన్ని నా నుండి ఆయన తీసుకెళ్ళిపోయిన రోజు రేపే కదరా. అందుకే ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో తెలియక నాకే అర్థం కాక మోయలేనన్ని పూలు దండగా గుచ్చి మీ నాన్న మెళ్ళో వేసి నా బాధను అర్థం చేసుకోమని ప్రయత్నం చేస్తున్నాను. అంటే నానిప్పుడు లేడనుకుంటున్నావా? నేను ఒకటి చెప్తాను వినమ్మా, మనం ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఫిజికల్గా వాళ్ళు మన కళ్ళ ముందు లేకపోయినా ఇన్నర్లో వాళ్ళ మెమరీస్ అలాగే ఉంటాయి. ఇన్నర్లో ఆ మెమరీస్ ఎంతకాలం ఉంటాయో అంతకాలం వాళ్ళు బతుకున్నట్టే. నాన్న నువ్వు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. అవునరా, అది సంగతి. ఒక్కటైన శరీరానికి రెండు శరీరాలు ఎందుకని నాన్నని ఊపిరిలోనే కలిసిపోయాడమ్మా. నువ్వు జీవించున్నావంటే నాన్న జీవించున్నట్టే, నీలో ఉంటే నాతో ఉన్నట్టే కదా. ఇంకెప్పుడు వదిలి వెళ్ళిపోయాడు అనకు. ఆయన ఎక్కడికి వెళ్ళడు, మనతోనే ఉంటాడు. సరేనా? అలాగేరా. తనంత ఎదిగిన కొడుకు తనలాగే మాట్లాడుతున్నాడని చూసి ఎంత మురిసిపోతాడో మీ నాన్న. అమ్మ ప్లీజ్, నువ్వు హ్యాపీగా ఉంటేనే నాన్న కూడా హ్యాపీగా ఉంటాడు. నువ్వు హ్యాపీగా లేకపోతే నాన్న కంప్లైంట్ ఇస్తాను. వద్దులేరా బాబు, ఆయన కంటే నువ్వే బెటరు. నేను నవ్వుతాలే గాని నువ్విక్కడే కూర్చో. రేపు మీ నాన్న ఆప్తికం. ఓ 10 మంది అనాథలకి భోజనం పెట్టాలి, బట్టలు పంచాలి. ఏం చేద్దాం? హాయ్ తాతయ్య. హాయ్ అమ్మా. హాయ్ తాతయ్య. నమస్తే బాపు. బాధ అంటే చచ్చిపోవడం కాదు సార్, కష్టం వచ్చినప్పుడు సహాయంగా ఎవరూ లేకపోవడం. బాపూజీ వృద్ధాశ్రమం అని ఒక ఆర్ఫనైజ్ హోమ్ ఉంది. నువ్వు సరే అంటే ఏర్పాట్లు అక్కడే చేద్దాం. నీ ఇష్టం రా, ఎక్కడైనా పర్వాలేదు. ఇక అవన్నీ నువ్వే చూసుకో. నానా, కస్తూర్ని రేపే అమ్మకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. తను నీకు కూడా నచ్చుతుంది నానా. చాలా మంచి అమ్మాయి. ముందు అమ్మకి పరిచయం చేస్తాను, తర్వాత నీకు పరిచయం చేస్తాను. విష్ మీ ఆల్ ది బెస్ట్ నానా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నానా. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకే, నేను బాగానే ఉన్నాను కదే. ముందు ఆ బుక్ ఇట్ ఇవ్వు. ఇవ్వు. పర్లేదమ్మా, ఈ బుక్ నాతోనే ఉండని. బుక్ నాకు ఇవ్వట్లేదు అంటే అందులో ఏముందో నాకు అర్థమైందమ్మా. ఏంటి అలా చూస్తున్నా? ఆ బుక్లో ఏముందో నాకు తెలుసు. అర్థం కాలేదా? నావెల్స్ అంటే అంతేనమ్మా, ఒక్కసారి స్టోరీకి కనెక్ట్ అయ్యామంటే వదిలిపెట్టాలనిపించదు. ఉదయం చాలా పనులు ఉన్నాయి, నువ్వు త్వరగా టాబ్లెట్స్ వేసుకుని పడుకో. రేపు నీ పుట్టినరోజు, మనం గుడికెళ్ళాలి. నాకు గుర్తుందే. సరే కానీ ఉదయం తాతయ్యకి వేరే వర్క్ ఉందంట,
గుడికి రాలేరు. నువ్వు నేనే వెళ్ళాలి. సరేనా? అలాగే అమ్మా. ప్రసాదరావు సంగతి తర్వాత చెప్తాను. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో. నేను చెప్పే వరకు ఆయన ఎవరూ కలవడానికి వీల్లేదు. అది ఎవరైనా సరే. ఏంటి, నాతో ఏదైనా చెప్పాలా? చెప్పు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నా? ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఈ టైంలో రూమ్కి వచ్చింది? మేమిద్దరం ఏం చేస్తున్నామని చూడ్డానికి వచ్చిందా? చెప్పడానికేగా వచ్చావు. ఎందుకు ఆలోచించడం? ఏంటో చెప్పు. రేపొద్దున మీరు నాతో గుడికొస్తారా? మీరు ఫ్రీగా ఉంటేనే. ఎప్పుడు లేనిది సడన్గా గుడికి వెళ్దామని అడుగుతున్నావేంటి? మా ఇంట్లో ఎవరి బర్త్డే కూడా లేదే. పోనీ, నీ బర్త్డేనా? కాదండి. కాకపోతే నాకు తెలిసి టుమారో డేట్కి మన ఇంట్లో ఏ స్పెషాలిటీ లేదే. ఏమీ లేనప్పుడు గుడికెందుకు వెళ్ళడం? కావాలంటే నువ్వు వెళ్ళు. సారీ, నేను రాలేను. రేపు మన పెళ్లి రోజండి. మీతో కలిసి గుడికి వెళ్దామని ఉంది, తీసుకెళ్తారా? చచ్చినా ఒప్పుకోడు. తిలోత్తమా, టుమారో మార్నింగ్ ప్లాన్ చేసిన బోర్డ్ మీటింగ్ని ఈవినింగ్కి పోస్ట్పోన్ చేయి. అలాగే 12:00 వరకు నాకే కాల్ రావడానికి వీల్లేదు, నువ్వే అటెండ్ చేయి. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను మమత గుడికి వెళ్తున్నాను. బట్ బోర్డ్ మీటింగ్ పోస్ట్పోన్ చేస్తే మ్యాటర్ ఇస్ ఓవర్. జస్ట్ డూ వాట్ ఐ సే. సారీ. అంతేనా? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నావా? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. మధు, నువ్వు చేస్తుంది లోకం కోసం కొన్ని చెయ్యాలి తిలోత్తమా. రాజకీయ నాయకుడిగా ఆలోచించమన్నావుగా, ఇది కూడా అదే అనుకో.